Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలాగే మున్సిపాలిటీ వేసేసారు, పంచాయతీలో రేపు వచ్చినాయి, పంచాయతీలో కూడా మరుగుదొడ్లు మరుగుదొడ్లు మీద పండేసి ఓడి చెత్తనా కూడా కనబోతుంది. ఏమంటాం మనం? మీరు పొరపాటు చేసింది ఏంటంటే, మీకు అంటే అర్థమయ్యేది అరవై భాష ఎలక్షన్ ముందు నేను వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతాను. మీరే అనుకున్నారు పెంచేస్తారనుకున్నారు. మీరు ఇదో కరెంట్ రేట్లు పెంచాడు, 80 రూపాయలు బాటిల్ 250 రూపాయలు బాగా రాజశేఖర్ అంటున్నాడు. అంటే అర్థమైతే పెంచుకుంటూ పోతానంటే ఇప్పుడు ఏదో అనుకున్నారు మీరు. ఇది పెంచుకోవడం కరెంట్ బిల్ చూసారు? కరెంట్ బిల్ చూస్తారా? తీరిపోతుందా? అదండి పరిపాలన. నా కొడుకులు మీరేవో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మంత్రులు ఏం పెంచుతారండి? ఏం పెంచుతారు? అది కేసు పెడతారా? రెండు రోజులు జైలు పెడతారా? ఏం చేస్తారు? మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోనే హక్కు మాకు ఉంది. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో రాసి ఇచ్చారు మాకు. మీకు అన్యాయం జరిగితే నువ్వు ఎత్తి మాట్లాడమన్నారు. నేను మాట్లాడదాం. ఏం చేస్తావు తీసుకో, ఏం పీక్కుంటో పీక్కో. మాకు తెలియదు, చట్టాలు తెలియదువా? మాకు తెలియదు. ఇలా చూశారు మంత్రులు. వీళ్ళు నెల్లూరు మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి. వాడికి టీఎంసీలు వాడటంతో ఏ రోజు ఎక్కడ తెలియదు వాడు ఇరిగేషన్ మంత్రి. ఆడు ఆడు అతనేమో బెట్టింగ్ల మంత్రి. సన్నపియ్యాలకి మామూలు బియ్యాలకి తేడా తెలియడు లేవు. ఆ బూతుల మంత్రి గురువాడు నాడి ఆడో బూతుల మంత్రి. గుడిదగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్నవాడు ఏమో దేవతా శాఖ మంత్రి. ఏంటంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో గాయం ఉంది హోమ్ మంత్రి. ఏం పేరండి? సుచిత్ర. సుచిత్ర హోమ్ మంత్రి. ఓ అమ్మ ఆమెమండి బాగా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం మేము. కోడూరు సుప్రసాద్ గారు కూడా హోమ్ మంత్రి చేశారు, తెలుసు కదా? హోదా చేశాడు. ఎస్పీ నా కొడుకులు కూడా వచ్చి సిల్లీలు పట్టవలసింది. అసలు హోంమంత్రి పోలీసు